அண்ணா அண்ணா లేవనా అన్నా అన్నా ఏమి టమోటాలు దొంగతనానికి వచ్చినావా ఏమి టమోటా దొంగతనానికి కాదన్నా తోటకే ఓనర్ రమణ వచ్చాను ఏరా నా టమోటా తోట కొనేంత డబ్బు ఉందా నీ దగ్గర కూల్ అన్నా ఆవేశపడకు నేను చెప్పేది ఒకసారి వినన్నా సరే చెప్పు నీ బాధ ఏమిటో అవునన్నా నాది బాధే ముప్పై ఏళ్ళైనా నాకు పెళ్లి కాలేదు అంతా వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు ఇలాగైతే కాదని చెప్పేసి నాకు టమోటా తోడుందని చెప్పా ఊరంతా గాలిస్తే నీ ఒక్కరికి తోడుందని తెలిసిందన్నా అందుకే నీ సాయం కోసం వచ్చా అమ్మాయి తరపున వాళ్ళు వస్తున్నారన్నా ఈ టమోటా తోట చూసేకి ఒక రెండు గంటల సేపు నీ తోట నా తోట అనుకుంటానన్నా నువ్వు కొంచెం పాలేరుగా నటిస్తే ఏంట్రా నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను కూల్ కూల్ అన్నా నీ తమ్ముణ్ణి అనుకున్నా కేవలం రెండు గంటల సేపు నీ తోడ నా తోడ అనుకుంటానన్నా ప్లీజ్ అన్నా నీకు ఫుల్ బాటిల్ ఇస్తానన్నా ఏరా నీకు ఎలా కనిపిస్తున్నా ఒక ఫుల్ బాటిల్ కోసం నేను పాలేరు కావాలా ఏం చేయాలబ్బా ఇలా కాదు గాని రెండు బాటిల్ అని చెప్పి చూద్దాం ఇదేదో మనకు సెట్ అయ్యేలా ఉంది ఒప్పేసుకుందాం పోనీ రెండు ఫుల్లులు సరేలే నీకోసం కాకపోయినా రెండు బాటిళ్ళ కోసం థ్యాంక్స్ అన్నా అన్నా పెళ్లి వాళ్ళు వస్తున్నారు నువ్వు కొంచెం పాలేరు గెటప్ వేస్తే ఓకే ఓకే అయినా పాలేరు గెటప్లు అన్న ఎలాగుంటాడో ఏంటో అన్నా ఏంటన్నా ఇలా ఉన్నావు అచ్చం పాలేరులాగే ఉన్నావన్నా కొద్దిగా మెల్లో చేని కూడా ఇస్తే అబ్బా సరే తీసుకో ఏంటి వీళ్ళు ఇంత దైపైనా రావట్లేదు అన్నా నువ్వు రెడీనా ఓకే 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 వస్తుంటారా వస్తున్నారా ఓ వస్తున్నారా నువ్వు రండి మామ రండి రండి ఏమి హేమంత్ ఇదేనా టమోటా తోట ఎంత మంది మామ ఇదంతానా టమోటా తోట కాపు బాగానే వచ్చినట్టుందే ఒకసారి వెళ్ళి చూసొద్దాం ఎన్న గ్రహాలు పెట్టిన పంట ఇదంతా మనదా మామ ఇదంతా అంటే ఎంతనే గడ్డంతో చూపించేది కాదు నోటితో చెప్పు ఉంది మామ ఒక 20 ఎకరాలు ఉంది 20 ఎకరాలు టమోటా పెట్టినావు కదప్ప ఇంతవరకు ఎంత డబ్బు వచ్చింది వచ్చింది మామ మొన్న ఒక 20 లక్షల దాకా వచ్చింది ఇంకొక 15 రోజుల్లో కాయ కటింగ్ వచ్చేస్తుంది మామ కోటి పాలు వస్తుంది కొటేషన్ అయిపోతా నాతో పాటు మీ కూతురు కూడా కోటేశ్వరాలు కాబోతోంది అయితే మా పాప అదృష్టవంతురాలేనే అవును మామ కొటేషన్ అయిపోతున్నాను అందరూ గులాబీ పూలను మల్లె పూలు పెట్టి చూసుకుంటారు నేను నీ కూతుర్ని టమాటా పూలు పెట్టి చూసుకుంటా మామ అయినా అతనెవరు వాడా మా పాలేరు రే వీడు చూడు మా పాలేరు గాడు చెట్టు పడిపోతున్నా పట్టించుకోలేదు రోజు పాయి పడిపోతుంటాడు నీ వస్తున్నానే పని చేస్తున్నాడు రే ఫాస్ట్గా వస్తున్నా ఉండరా నీ పని చెప్తా ఇప్పుడు అవి పని చేసేది చూసింది చాలు కానీ పని చేయి పని చేయి పోనీలే అనుకుంటే ఇంత అవమానిస్తాడు అన్న ఏంటి ఇలా కోపం వెళ్తున్నాడు అన్నయ్య నేను ఎక్కువ తిట్టేశానేమోలే ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో అబ్బా అనవసరం చెప్పమ్మా ఎవరయ్యా మీరు ఎవరు పాలేరు ఎవరు ఓనర్ నువ్వు పాలేరు కాదా నేను పాలేరేంటయ్యా నిన్ను ఫాల్తూగాన్ని చేసి నీ పాపని పెళ్లి చేసుకోవాలని చూశాడు చూసావా నీ ముందరే సైగలు చేస్తున్నాడు అయినా నువ్వు ఓనరు కాదా అనవసరంగా మా పాప జీవితాన్ని నాశం చేస్తాంటివి కదరా ఇప్పటిదాకా 10 ఎకరాలు 20 ఎకరాలని నిన్ను చెప్తా వస్తే కదరా ఇప్పటిదాకా కోట్లు వస్తాయని చెప్పి ఆడపిల్లల జీవితాలు నాశం చేస్తాను కదరా సిట్టర్ అవును మామ నేను చెప్పింది అబద్ధమే 30 ఏళ్ళు నాకు పెళ్లి కావట్లేదు 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు నేను ఆడిన ఒక అబద్ధమే కదా మామ అయినా నీ కూతురు టమాటా పూలు కాకుండా నా గుండెలు పెట్టి చూసుకుంటా మామ టమాటకున్న వాల్యూ మనుషుకున్న వాల్యూ రెండు ఒకటే మామ ఈ రోజు ఉన్న వాల్యూ రేపు ఉండదు టమాటా తోటను చూసి మీ కూతురు నాకు ఇవ్వకండి మామ నా క్యారెక్టర్ చూసి మీ కూతురు నాకు ఇవ్వండి సంతోషంగా చూసుకుంటా వీడు చెప్పింది కూడా నిజమేలే అయినా మనకు ఆస్తే ఏం పని ఉంది నా కూతురు సంతోషంగా చూసుకుంటే చాలు సరే హేమంత్ నీ మాటలో నిజాయితీ కనిపిస్తుంది
మా అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేసేందుకు నాకేం అభ్యంతరం లేదు. మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను. సరే మామా. రే బావర్తే వచ్చిన పని అయిపోయింది, పదాం రారా. సర్లే హేమంత్ వెళ్ళొస్తా. వెళ్ళిరండి మామా. మీకు థ్యాంక్స్ మామా. మీరు నా ఆశని ఉడుకోకుండా నా క్యారెక్టర్ చూసి మీ కూతురు నాకు ఇస్తున్నారు మామా. అలాగే మీ కూతుర్ని బాగా చూసుకుంటా. సరే హేమంత్ మంచిది, మీ ఇంటికి వచ్చి అన్ని విషయాలు మాట్లాడతాలే. సరే జాగ్రత్త మామా. అమ్మయ్యా ఇన్నాళ్ళ నా పెళ్లి సెట్ అయింది. ఏరా మొత్తానికి పెళ్లి సెట్ అయింది, మరి నాకు ఇస్తానన్న ఫుల్ ఏది? ఒక్క ఫుల్ కాదన్నా రెండు ఫుల్ ఇస్తా. జై బాలయ్య. చివరికి నీ టమోటా తోట పుణ్యమా నాకు పెళ్లి కాబోతుందన్నా. చివరికి నన్ను ఒక ఇంటి వన్ చేస్తుందన్నా. నీ రుణం ఈ జన్మలో మర్చిపోలేనన్నా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అన్నా.